माजी मुख्यमंत्री वर्य चंद्रबाबु नायडू गारु अक्रम अरेस्ट को निरसनगा निर्विरामंगा 14 रोजुलु पोंदी मनम इक्कड निरसन दीक्ष तेलियजेसुकुंटू उन्नाम। ఈ రోజు 14వ రోజు కొండాపురం మండలం నుంచి వందలాది మంది అన్ని పంచాయతీల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులు ఆయా కార్యకర్తలు ప్రజలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మనకు సంఘీభావంగా వచ్చిన అన్ని మండలాల కన్వీనర్లు కార్యకర్తలకు ముఖ్యంగా మన అంజరేజర్ గారు హరికృష్ణ గారికి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా। ఈరోజు మనం అందరం ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి అసాధారణమైన వ్యక్తి। ఎందుకు చెప్తున్నాను అంటే 40 సంవత్సరాలు రాజకీయాల్లో మచ్చలేని మనిషిగా ఉంటూ మొట్టమొదట 1978 అనుకుంటా ఆయన ఎమ్మెల్యే అయింది। అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రపంచ దేశాలు మెచ్చిన నాయకుడిగా ఎదిగినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు। మీరు ఒకసారి గమనిస్తే 15 సంవత్సరాల పైచిలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు। అదే కాకుండా జాతీయ పార్టీగా మన తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మార్చుకుంటూ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ మన భారతదేశ ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా కూడా చేసినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ ఒకసారి తెలియజేస్తా ఉన్నా। ఈరోజు ఈ యొక్క కోర్టులు జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు అని చెప్పేసి, వ్యవస్థలు మేనేజ్ చేయడం చంద్రబాబు నాయుడు దాటుకుంటే కొన్ని వేల మంది జడ్జిల్లో అపాయింట్మెంట్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ న్యాయ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చి ఈరోజు ప్రజలకు చేరువ లా వచ్చింది, న్యాయం దగ్గరికి వచ్చింది, ప్రజలకు దగ్గరైంది అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీసుకున్న సంస్కరణలను కూడా మీకు ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నా। జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒకటి అడుగుతా ఉన్నాను, నువ్వు ఈరోజు ఇంత పెద్ద వయసు 73 సంవత్సరాలు ఉన్న వ్యక్తి అది కూడా ప్రజల్లో ప్రజాభిప్రాయం కొరకు ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తిని మీరు నైట్ 11 గంటలప్పుడు పోలీసుల్ని ముట్టబెట్టి అన్యాయంగా ఎలాంటి ఆధారాలు లేకుండా అక్కడికి వచ్చినటువంటి పోలీస్ అధికారులు కూడా బాబు గారు అడగడం జరిగింది। మీ దగ్గరున్న ఆధారాలు చూపించండి, మీ దగ్గరున్న ఆధారాలు చూస్తే నేనే స్వచ్ఛందంగా మీ నేను అనుష్ఠగా మీకు లొంగిపోతానని చెప్పినప్పుడు కూడా మీ దగ్గర సమాధానం చెప్పడానికి ఏమీ లేకుండా పోయింది। నేను అరెస్ట్ అవ్వండినే తర్వాత ఆధారాలు చెప్తాననే పరిస్థితి, అంత పెద్ద వ్యక్తిని మీరు ఒక అరెస్ట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన ప్రొసీజర్స్ అన్న తీసుకున్నారా ఒకసారి ఆలోచన చేయండి। ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఆ రోజు చాలా బాధేస్తుంది। ఆ రోజు మన జాతీయ పార్టీ అధ్యక్షులు పెళ్లి రోజు అని కూడా మనందరికీ తెలుసు, చాలా బాధ అనిపిస్తుంది। అరెస్ట్ చేయడమే కాదు చేసిన విధానం కూడా ఎంత దారుణంగా ఉంది అంటే 14 గంటలు మీరు రోడ్ల మీద ఆయన్ను వెహికల్లో ప్రయాణం చేయగలిగారు, 2 కిలోమీటర్లకి నీకు ఫ్లైట్ కావాలి, హెలికాప్టర్ కావాలి, దాదాపు 100 కిలోమీటర్లు 73 సంవత్సరాల వయసున్న పెద్ద మనిషిని ఎన్ఎస్సి సెక్యూరిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని భారతదేశమే కాదు ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచ దేశాలు కూడా మెచ్చినటువంటి ఒక విజన్లో ఉన్న నాయకుడిని మీరు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం అనేది అది మీకు ఒక్కళ్ళకే సరిపోయిందేమో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తము ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నారు। ఒకసారి మనం అందరం చూస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక చిన్నపాటి మచ్చ ఈరోజు ఏర్పడింది ఆ కుటుంబంలో, కానీ ఆయన విలువేంటో ఈరోజు ఆంధ్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రపంచంలో నిలిపిదేస్తున్నటువంటి అన్ని కంట్రీస్లో తెలియజేస్తున్న నిరసన దీక్షలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, వాళ్ళు బయటకు వచ్చి సంఘీభావం తెలపడం కావచ్చు,
ఇవన్నీ చంద్రబాబు నాయుడు స్థాయి ఏ స్థాయి అనేది మీ అందరికీ మనందరికీ అర్థమవుతా ఉంది. ఒక చిన్నపాటి మచ్చ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు విలువ ప్రపంచ దేశాలు గుర్తించాలనే విషయం మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే కొంతమంది మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. సోదరులారా, మీకు ఒక అవకాశం అనండి, ఏదైనా కానీ మీకు ఒక మ్యాండేట్ ఇచ్చారు, మీకు ఒక అధికారం ఇచ్చారు, పరిపాలన చేయండి, ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన చేయండి. అంతేగాని ఒక మంత్రి 5 కోట్ల ప్రజలకు మంత్రిగా ఉంటూ ఒక్కొక్కళ్ళు మాట్లాడతారు మనం చూస్తూ ఉంటే చాలా ఆవేశం వస్తుంది. కడుపు మండిపోయే మాటలు మాట్లాడుతున్నారు, పరిపాలన అనేది మర్చిపోతున్నారు, బూతులు మాట్లాడతారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. మీకు పరిపాలన చేత కాకపోతే రాజీనామా చేసి దిగిపోండి, ఇంకెవరికైనా సీనియర్లు ఎవరికైనా అవకాశం ఇస్తే మీకు మ్యాండేట్ 5 సంవత్సరాలు ఉంది కాబట్టి వాళ్ళన్నా చేస్తారు తప్ప మీరు బూతులు మాట్లాడి పరిపాలన కాకుండా నేను అడుగుతా ఉన్నా. మొన్న కావిడ తెలుగుదేశం సారీ తిరుమలలో స్వీట్లు పంచుకున్నది. సరే, ఎందుకు పంచుకున్నావమ్మా నువ్వు స్వీట్లు? ఒకసారి నేను అడుగుతా ఉన్నా. ఆమె మంత్రి రోజా గారు, సరే నీ సీట్లు పంచుకున్నావు, నువ్వు చేస్తున్న మినిస్ట్రీ ఏంటి? టూరిజం మినిస్ట్రీ చేస్తున్నావు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు ఏ ఒక్కటైనా శంకుస్థాపన చేసావా, ఓపెనింగ్ చేసావా, ప్రజలకు అంకితం చేసావా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? నేను ముక్కు చూటిగా అడుగుతా ఉన్నా. ఏదైనా నువ్వు ఒక కార్యక్రమం చేసి కదా ప్రజల తరఫున సీట్లు పంచుకోవాలి. ఏం అన్యాయం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే నువ్వు వచ్చేసి సీట్లు పంచుకోవటం ఏంటి? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా పోనీ? ఏది లేకుండా నువ్వు అలాంటి దుచర్యలకు పాల్పడుతూ నీ బ్యాక్గ్రౌండ్ ఏందో అందరికీ తెలుసు. మేము కూడా ఓపిక నశించిపోతా ఉంది, మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. మాకు మహిళా అధ్యక్షుల వాళ్ళు ఉన్నారు, మాకు మాజీ మంత్రులు ఉన్నారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొద్దిగా జాగ్రత్తగా చెయ్యి, పరిపాలన చెయ్యి, మెప్పుకుంటాను. అనేక మంది మీకు సవాళ్ళు చేస్తూ ఉంటే స్వీకరించడం చేతగాక ఈరోజు మీరు ఇలాంటి దైవ సన్నిధిలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు రాబోయే రోజుల్లో తప్పకుండా మా మహిళల చేతనే మీకు తగిన శాస్తి జరగబోతూ ఉంటుంది. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన సన్నాసి వాస్తవం చెప్పాలంటే నేను అనకూడదు. నువ్వు ఏం చెప్పావు అసెంబ్లీలో చెప్పావు కదా,